గత ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టనుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ నజీర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో అహానిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఇష్టం వచ్చినట్లు విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనకు వచ్చిన ఆయన తన స్థాయిని మార్చి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రావం నగర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో విలేకర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోద్రా అల్లర్లకు 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన అమిత్ షాను అక్కడి కోర్టు రాష్ట్రం నుంచి బహిష్కరించిన విషయాన్ని నజీర్ గుర్తు చేశారు. అలాంటి అల్లర్లకు కారకుడైన షా మన రాష్ట్రంలో కూడా కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరమని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఫైల ముత్యాలనాయుడు, గొంప ధర్మ, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పెట్టుకొని అలాంటి వ్యక్తి నోట మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో గర్వించదగ్గ నాయకుడు, అభివృద్ధికి నిర్వచనం నారా చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమానికి నిర్వచనం నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి మీద కనీసం వాళ్ళకు ఒక ఇంగీత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు అవినీతి పరుడని, అవినీతి డబ్బుని ప్రజలకు ఇస్తున్నారని వరాల రూపంలో వాళ్ళు తెలియజేయడం వాళ్ళ అవివేకం ఎంత తారస్థాయికి చేరిందో చూడండి. ఏమండి సంక్షేమ పథకాలు ఏ రూపంలో ఇస్తారండి? సంక్షేమ పథకాలు రాష్ట్రం వాటి ఖజానా నుంచి ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళకున్న ఇబ్బందులు ప్రాణాలు చూడటం కోసం, రాష్ట్ర ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ప్రజలకు ఇచ్చిన మాటతో పాటు ఇంకా సంక్షేమం పథకాలు చేయాలని ముఖ్యమంత్రి గారు ఎన్నో వరాలు బడుగు బలహీన వర్గాలకే కాదు అగ్రవర్ణాల్లో పేదల గురించి, ఈ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా చిన్నపిల్లడి కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఆదుకోవాలనే దిశలో అనేక కార్యక్రమాలు చేస్తుంటే అవినీతి డబ్బులు వెదజల్లుతున్నారని అనటం ఈ రాష్ట్ర ప్రజల్ని అలాగే తెలుగు వాళ్ళకి అవమానించకండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలీదో రాష్ట్రానికి వచ్చే ఖజానా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ కష్టాజిత డబ్బులై, వాళ్ళ కష్టాజిత డబ్బులు ఖజానాలు వచ్చిన డబ్బుల్ని వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కానీ లేకపోతే దేశంలో వాళ్ళు ఏలుతున్న కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు దుబారా చేస్తున్నారేమో కానీ, లేకపోతే ప్రజల యొక్క కష్టాజితాన్ని అవినీతిగా వాడుకుంటున్నారేమో కానీ, నయా పైసా ఎక్కడ అవినీతి జరగకుండా ట్రాన్స్పరెన్స్గా డైరెక్ట్ లబ్ధిదారికి డబ్బులు వెళ్ళిపోయే విధంగా పంపిస్తున్న నాయకుడు ఎవరున్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఆయనతో పాటు నిన్న కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన అవినీతి గురించి మాట్లాడతారు. కన్నా లక్ష్మీనారాయణ గారు అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క చరిత్ర ఏంటో, గుంటూరులో ఉన్న వీధులు వెళ్ళి ఎవరికి అడిగినా సరే ప్రతి ఒక్క ప్రజానికి చెప్తారు. ఆయన ఒక నిలకడలేని నాయకుడు, ప్రజా సంక్షేమంలో ఎప్పుడు ప్రజల మనల్ని అందుకోలా, కనీసం ఆయనకు ఉన్నతమైన స్థాయి తీసుకునే పార్టీని కూడా, ఆ పార్టీ కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ పార్టీని వదిలేసి తన స్వార్థం కోసం బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడై కూర్చొని ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని తిడితే ఏదో రాజ్యసభ పోస్టు మోడీ గారు అమిత్ షా గారు పడేస్తారనే దయాదాక్షిణ్యం కోసం ఆయన ఇలా నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడటం కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం.